ఎస్ఐ కొప్పనాతి దుర్గా భవాని ఆకాల మృతికి చింతిస్తూ గుంటూరు జిల్లా పల్లవసేన సంక్షేమ సంఘం అధ్యక్షులు మోపిదేవి శివనాగరాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పల్లవ సంక్షేమ సంఘం సభ్యులు, అగ్నికుల క్షత్రియులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి శివనాగరాజు మాట్లాడుతూ 2018లో ఎస్ఐగా పదోన్నతి పొంది సకినేటిపల్లిలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ వారం రోజులు ట్రైనింగ్కి వెళ్లి ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చి క్రమంలో అకాల మరణం చెందడం తీరని లోటని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ప్రభుత్వంతో మాట్లాడి ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారని, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని అగ్నికుల క్షత్రియ తరపున కోరుతున్నామన్నారు. కొప్పనాతి భవాని గారు 2018లో ఎస్ఐగా పదోన్నతి పొంది ఉద్యోగ నిర్వహణలో సగ్నేటిపల్లి సబ్ ఇన్స్పెక్టర్గా విధి నిర్వహిస్తూ 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తర్వాత విచరిత వారం రోజుల ట్రైనింగ్ కోసం విజయనగరం వెళ్ళి విజయనగరం ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీకి జాయిన్ చేయడానికి రాబోయే క్రమంలో అర్ధరాత్రి పూట అకాల మరణం చెందడం చాలా చింతిస్తుంది, మమ్మల్ని చాలా బాధిస్తుంది. ఈ యొక్క మరణం ఏదైతే ఉందో యావత్ ఆంధ్ర రాష్ట్ర అగ్ని క్షత్రియుల జాతిని మరియు బీసీల యొక్క అందరి యొక్క ఔదార్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఏదైతే భవాని గారి మరణానికి ప్రభుత్వ పెద్దలు బౌద్ధ వెంకటరమణారావు గారు స్పందించి ప్రభుత్వం తరఫున మాట్లాడి తన కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పి ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంబంధిత అధికారులు కావచ్చు, లేకపోతే సంబంధిత పెద్దలు కావచ్చు, తన కుటుంబానికి న్యాయం చేసి అన్ని వేళ అండగా ఉంటారని చెప్పి మా పర్వత సంక్షేమ సంఘం తరఫున